ఆదికాండం 11:2 వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షినారు దేశమందు ఒక మైదానం వారు కనుమని అక్కడ వారు నివసించిరి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందము రెండని మాటలాడుకొనగా, ఇక్కడికి రాగానే ఎవడకు పుట్టిందో ఈ ఆలోచన, ఈ దౌర్భాగ్యపు ఆలోచన వచ్చింది. ఏమండి, మనిషి తనకు తాను పేరు తెచ్చుకోవాలి, నేను పేరు సంపాదించాలి అనేది ఎక్కడ పుట్టిందండి? మనుష్యుడు మనుష్యుల మధ్య కొనియాడబడాలి అనుకున్నాడు, కానీ దేవుడితో కొనియాడబడాలనేది మానవునికి లేకుండా పోయింది. చూసారు ఎలాంటి చెడు దుష్టుడు వాడి మనసులో, మానవుని మన తొలి మానవుని మనసుల్లో ఏం పుట్టించాడో చూడండి. ఏమంటే మళ్ళీ చదువుదామండి, ఇటుకలు చేసి బాగుగా కాల్చుదురండి, ఒకరితో ఒకడు మాట్లాడు, ఇదంతా దేనికి? 4వ వచనం, ఇదంతా దేనికి? భూమి ఎందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకునగా. ఏమండి, ఇప్పటికీ అదే చెప్పండి. ఎక్కువ మీరు డిస్కవరీ కానీ, నేషనల్ జియోగ్రఫీ కానీ ఇవన్నీ మీరు చూడండి. పేరు సంపాదించుకుందాం, పేరు, ఒక చేపలు పట్టడంలో పేరు సంపాదించుకుంటాడు, ఒక అడవుల్లో తిరిగి మృగాలతో, ఈ మొసళ్ళతో, పాములతో, పులులతో, సింహాలతో, జీబ్రాస్తో, అడవి జంతువుల మధ్య ఉంటారండి వాళ్ళు. పేరు ఎవడు తీలేదండి, నాకు ఈ సీన్ దొరికిపోయింది, నేను తీస్తానని చెప్తుంటాడు. వీళ్ళంతా చూశారండి, వీళ్ళంతా కెమెరాలు పట్టుకొని వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ఏదో పెద్ద, ఒకడేమో కొండ ఎందుకు ఎక్కిపోతున్నాడో తెలీదు, తాళ్ళ మీద చచ్చిపోతామన్నాడు భయం లేదు. ఇలాగ ఎంతోమంది చచ్చిపోయారండి, ఎంతోమంది చచ్చిపోయారు, అయినా వీడు చచ్చిపోతాడని భయం లేకుండా పేరు సంపాదించుకోవాలి. కన్నవాడిని పుట్టించిన వానికి పేరు తేవాలనేది పోయి రివర్స్ డైరెక్షన్లో మనసులో మెదడు, మనిషిలోని మెదడు ఎలా మారిపోయిందో చూసారా? పుట్టించినవాడు ఏమవ్వాలండి, పుట్టించినవాడు ఏమవ్వాలి? ఒక మైదానం ఎన్నుకున్నారట, అందులో పెట్టుకున్నారట, అందులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, మనం మట్టితోనే ఇటుపుడు ఇటుకలు చేయాలనుకున్నారు. ఒక నాగరికత అంటూ పుట్టిందంటే మానవ ఉపయోగానికి అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుని కొరకు బ్రతకటానికి నాగరికత అనేది మనకు వచ్చింది అనేది వాళ్ళు నేర్చుకోవటం లేదండి. నాగరికత వచ్చింది, మనిషి చివరికి ఎలాగైపోయాడంటే ఈ తరానికి వచ్చేసరికి, డార్విన్ గారు పుట్టేసరికి, అమాయకమైన ఈ ప్రపంచానికి వాడు చెప్పిన సోది మాట ఏంటంటే అబద్ధం, మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పేశాడు. ఇంకా దారుణం కదండి, వాడు ఎంత దారుణంగా చెప్పాడండి ఈ మాట. దేవుడు సంపూర్ణ పురుషుడిని పుట్టించిన తర్వాత, సంపూర్ణ స్త్రీని పుట్టించిన తర్వాత, వాళ్ళ గర్భవాసం నుండి మనందరినీ పుట్టించిన తర్వాత, మనిషి ఒక జంతువు నుండి వచ్చాడని చెప్పడానికి నిజంగా వాడికి ఏమాత్రం వాడికి సిగ్గు అనిపించలేదండి. వాడు చచ్చేటప్పుడు తప్పు అయిపోయింది అన్నాడు, కానీ ఎవడ విన్నాడండి ప్రపంచంలో అది? వాడు చచ్చిపోయాడు, అలాగే కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు డార్విన్. పేరు సంపాదించి ఇటుకలు చేసుకుంటావు, ఏం కడతావు ఇటుకలు చేసుకొని, నేను ఉండడానికి ఇల్లు కట్టుకోవచ్చు కదా, గోపురం కట్టాలట, పేరు తెచ్చుకుంటాడట. ఎవరి దగ్గర పేరు తెచ్చుకోవడానికి తరతరాలు వీడి పేరు చెప్పుకోవాలి. ఒకటి గిన్నిస్ బుక్లోకి వెళ్ళాలనుకుంటాడు, ఒకడేమో నోబెల్ బహుమానం పొందాలనుకున్నాడు, ఒకడేమో ఆస్కార్ అవార్డు పొందాలనుకున్నాడు, ఏమంటే ఒక నంది అవార్డు మరొకడు. ఈ అవార్డుల కోసం అండి బతుకుతున్నారు వీళ్ళంతానా? వీడు ప్రతివాడు ఎలా తయారంటే, వీడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ చిన్న పాపిష్ట జీవితం కోసం పేరు సంపాదించుకోవాలనుకుంటే, పేరు తెచ్చుకుని ఎంతో మందిని చరిత్ర మర్చిపోయిందండి. ఇందిరాగాంధీని మర్చిపోయింది, నెహ్రూని మర్చిపోయింది, రాధాకృష్ణ మర్చిపోయింది. మన దేశం గురించి మనం ఆలోచిస్తే నానగోడ దగ్గర పొట్టి శ్రీరాములు మర్చిపోయింది. ఏమంటే పొట్టి శ్రీరాములు మర్చిపోయారు మనల్ని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు పెట్టాడు కదండి ఆయన. ఆ తమిళోళ్ళ మధ్యలో మనం ఉండకుండా మనం కూడా వేరొక రాష్ట్రాన్ని పెట్టుకుందామని సత్యాగ్రహం చేశారు, అమర నిరాహార దీక్ష చేశారు, చచ్చిపోయారు. ఆయన మర్చిపోయారు, మర్చిపోయి ఏం చేశారు, ఇప్పుడు తన్నుకుంటున్నారు అన్నదమ్ములు ఇద్దరును. తెలంగాణ వాళ్ళు, రాయలాంధ్ర వాళ్ళు ఇద్దరు కూడా సీమాంధ్ర వాళ్ళు తన్నుకుంటున్నారు. పేరు ఆ పేరు తెచ్చిన మరి పొట్టి శ్రీరావులు ఏం చేశారు, మర్చిపోయారు. ఏమండి పేరు కావాలా నీకు? నీ పేరు ఎంతవరకు ఉంటుంది? ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత సమాజం నిన్ను మర్చిపోద్ది. అలెగ్జాండర్ మర్చిపోయాం, అశోకుని మర్చిపోయాం, నిన్నగాక మన గాంధీ మహాత్ముని మర్చిపోయాం, స్వతంత్ర ప్రాణాలు ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయాం. ఈరోజు ఆయన క్యారెక్టర్కి భిన్నంగా ఇండియన్స్ అందరూ ఉన్నారు. ఎవరు మహాత్ములు? గాంధీ మహాత్ముడు పోలికేది ఎవరిలో? నేను అంత దొంగలే కదండి, అందరూ మోసగాళ్ళు అయిపోయారు కదండి. ఆయన సంస్కారవంతంగా బట్టలు కట్టుకున్నాడు, ఏమండి సంస్కారవంతంగా ఆయన తయారు చేసుకున్న బట్టలు, మనం తయారు చేసుకున్న బట్టలు ఆయన కట్టుకున్నాడు అనుకున్నాడు. మనమైతే
విదేశీ సంస్కారం చెప్పిన గుడ్డలు లేకుండా మనం చేసుకుంటున్నాం. అంటే గాంధీని ఏం చేసావన్నమాట, స్వతంత్రం వచ్చిన గాంధీని ఏం చేసావు మర్చిపోయావు. ఇప్పుడు పే పేరు తెచ్చుకుంటావు, నువ్వు ఒక రికార్డు బ్రేక్ చేస్తే నీ తర్వాత చూడండి నీ రికార్డు బ్రేక్ చేస్తారు, అప్పుడు నేను మర్చిపోద్ది ప్రపంచం. ఈసారికి నువ్వు రికార్డు బ్రేక్ చేస్తావు, ఇంకొకటి వచ్చేస్తాడు, మరొక సంవత్సరం వచ్చేసరికి మరొకటి నీ రికార్డును బదులు కొడతారు, అప్పుడు నీ పేరు మర్చిపోతారా? ఎందుకురా ఈ చావుతో పోరాటం? నువ్వు తెలుసుకోవలసింది ఏంటి, ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు ఈరోజు? అదేనండి ఇక్కడ జరిగింది. ఈ ఆసియాలో, మధ్య ఆసియాలో జరిగినటువంటిది, ఇది మధ్య ఆసియాలో జరుగుతున్నదండి ఈ విషయం అంతా కూడా. పేరు తెచ్చుకుంటారా, ఇటుకలతో ఇల్లులు కట్టుకుంటారా? ఏమండి ఇటుకలు, ఇటు మళ్ళీ అడుసుకు ప్రతిగా మట్టికీలు బాగా దున్నిన దానితో ఏం చేస్తారంటే అడుగు అంటిస్తారండి. మనం కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు హాస్పిటల్స్ కలెక్టర్ ఆఫీసు కింగ్ జార్జ్ హాస్పిటల్ కట్టించినప్పుడు చూడండి, వాళ్ళు సున్నంతో తయారు చేస్తారండి, అది గానుగుతో బాగా మెత్తగా చేస్తారండి, దాంతో రాయిని రాయిని అతికించారండి. అదే కేజీ చేయవారి వరకు మీకు ఉందండి, కాటన్ ద్వారా వేసిన బ్యారేజ్ కూడా దాంతోనే కట్టారండి, గోదావరి మీద బ్రిడ్జి వాళ్ళే కట్టారండి. అబో 120 ఇయర్స్, 15 ఇయర్స్ అయిపోయిందండి, కానీ చెక్కు జాతరలేదు. ఎందుకన్నా వచ్చిందని మన వాళ్ళు తీసే కాలం ఎక్కువ అయిపోయిందని. కానీ మన వాళ్ళు కడుతున్నారండి సిమెంట్తో ఈరోజు, అది వీళ్ళు కీలుగా ఉపయోగించింది. మరి అది ఎంతకాలం ఉంటుంది? ఎప్పుడు కూడా మెగా స్ట్రక్చర్స్ అంటాడు, మెగా వంతెనలు అంటాడు, మెగా బిల్డింగ్లు అంటాడు, మెగా 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 ఏ నువ్వు కట్టుకుంటున్నావని పేరు తెచ్చుకుంటావా? నువ్వు నా ఆ బుర్జ్ ఖలీఫ్ అనేవాడు, వాడికి పేరు రావాలని ఆ దుబాయ్లో చూడన్న వాడు ఎంత పెద్దది కట్టాడండి, 162 అంతస్తులు ఎంత కట్టాడండి, పేరు గురించా చూసారా? మనిషి జీవితం భూమి మీద ఏదో పేరు తెచ్చుకుందామని ఆలోచన తప్ప అండి. నేను ఎందుకు పుట్టాను, నా సంతతి ఏంటి, నేను రావడానికి కారణం ఏంటి, నేనేం చేయాలని అనుకుంటున్నాడు, దీనికంటూ ఒక సృష్టికర్త ఉన్నాడు కదా, ఆయన ఎవరో కాదు మా తండ్రి కదా అనే భావన మనుష్యుల నుంచి మొత్తం పోయిందండి. దానికి కారణం చూడండి వీళ్ళేనండి, ఇటుకలు చేసి మూడవచనంలో బాగుగా కాల్చిదము రండి అని అతనితో ఒకరితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను, వారు మన భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునట్టు శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాము. ఆకాశం అంటే శిఖరాన్ని ఎవడని కట్టగలడా అండి? ఇటు ఆకాశం ఎలా చూడకుండా పైనే గల ఉందనుకున్నాడు వాడు. ఆ రోజుకి వాళ్ళ జ్ఞానం లేదనుకోండి, పైనే గల ఉంది, మనం కానీ కట్టేస్తే ఆకాశాన్ని, ఎందుకంటే కొండలు కదండి ఆ ప్రాంతం అంతా కొండలు, ఓరేవికో అరారాత పర్వతాలు ఇవన్నీ ఆ కొండల చుట్టూ నుంచి కిందకు దిగారు. ఆ కొండ మీదకి వెళ్ళగానే మళ్ళీ ఆకాశం చాలా ఎత్తుల గారి మీద ఇక్కడ నుంచి దగ్గరే అనుకున్నారేమో. అలాంటి ఒక గోపురాన్ని మనం కడతాం, ప్రపంచంలో పేరు తెచ్చుకుందాం ఆకాశాన్ని అంటే శిఖరం. ఏమండి మనలో మనకు అనుకుంటామండి, భూమికి గ్రావిటీ ఉంది, ఆకర్షణ శక్తి ఉంది, ఆకర్షణ శక్తి ఉన్నంత వరకు నువ్వు ఎంత పైకి వెళ్ళినా పర్వాలేదు, ఆకర్షణ దాటిపోయావనుకో, నువ్వు ఆకర్షణ దాటగానే అక్కడి నుంచి నీకు ఏమవుతుందో తెలుసా, అక్కడ ఒక అగ్ని చక్రం ఉంటుందని భూమి చుట్టూ, అక్కడ నువ్వు కాలిపోతావు. అది మన కంటికి కనబడదండి, రాకెట్లు వచ్చినప్పుడు పోయినప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది, ఫైర్ అవుతుంది. వాడు అంతరిక్షంలో ఒక రాకెట్ వెళ్ళినప్పుడు కానీ, అంతరిక్షంలోంచి రాకెట్ తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు కానీ, భూమి చుట్టూ ఉన్నటువంటి అగ్ని చక్రం ఉందండి, అది ఫైర్ అవుతుందండి, నన్ను కాలుకుంటూ వస్తారు లోపలికి. ఆ వేడికి తట్టుకుని నిలబడగలిగితే భూమికి చేరుతావు, ఆ వేడికి తట్టుకుని పైకి వెళ్ళగలిగితేనే నువ్వు అనుకున్న స్థలానికి నువ్వు వెళ్ళగలవు. ఎంత రిస్క్ తీసుకుంటున్నాడండి ఈరోజు కూడా మనిషి, ఎందుకు పైకి వెళ్ళాలి, దేనికి పైకి వెళ్ళాలి, నువ్వు ఏం తెలుసుకుంటావు పైకి వెళ్ళి? భూమి మీద అన్నీ నీ చేతికి రాసిచ్చాడు కదా, నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, నీ బ్రతికేంటి, నీ ఆకలి ఎలా తీరుతుందో, నీ బ్రతికి ఎలా తీరుతుందో ఆయన రాసిచ్చాడు కదా, మారిపోతు కదా జీవితం, హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు నువ్వు పైకి వెళ్ళాలి? ఈరోజు భూమి ఆకాశాన్ని అంటే శిఖరం కడదామనే ఆ మానవ నైసు అనేది డిఎన్ఏ ఎప్పటికి కూడా అంతరిక్షంలోకి వెళ్ళిపోదాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళి కాపురం చేద్దాం, అంగారకుడి దగ్గరగా ఉండి అంగారకుడి దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టుకుందాం, ఇతర గ్రహాల్లోకి వెళ్ళిపోదాం, ఈ విశ్వం కాక మరొక విశ్వం అన్నది అంటాడు ఆ కుంటుడు ఎవడాడు, స్టీఫెన్ హాకిన్స్ గాడు, ఆడు మరీ పాటు చేసేటట్టు జనాన్ని. ఇప్పుడు అమెరికా కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ యూరప్ కంట్రీస్లో కానీ సైంటిస్టులు ఏమనుకున్నారంటే, ఈ విశ్వం మరొక విశ్వం, ఈ విశ్వం వెనక మరొక విశ్వం, ఈ రెండు విశ్వాలు కలుసుకుంటే మనం ఈ విశ్వం నుంచి ఆ విశ్వంలోకి వెళ్ళిపోతాం. అసలు భూమి దాటొద్దంటే వీడికి ఏంటండి పిచ్చిడికి, మనిషికి ఎందుకు పిచ్చి పట్టిందంటే, ప్రారంభ మనుషుల స్థితి ఆకాశాన్ని అంటుకోవాలనే బాగుందండి. ఆకాశాన్ని అంటుకోవాలనేది ఈరోజు వీళ్ళకొని శాస్త్రవేత్తలకు వచ్చిన పిచ్చి కాదండి, ఇది మొదటి నుండి మధ్య ఆసియాలో ఉన్నటువంటి నవహు సంతానంలో ఉన్న పిల్లలందరూ కూడా ఒక భాషగా ఉండి ఒక చోటు ఉండిపోయి మనం ఆకాశాన్ని శిఖరం కట్టించేసి పేరు తెచ్చుకుందాం అంటున్నారండి.
దేవుడు ఏమన్నాడండి ఆదామును సృష్టించిన తర్వాత ఆదామవల్ని? ఆదికాండం 1:27 మరి 28 మీరు చదువుకున్నారు కదా, అక్కడ ఏముంది? ఆదికాండం 1:28 ఆదికాండంలో ఏమనుందండి? దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎట్లనగా? ఏ విధంగా అంటే మీరు ఫలించి, మీరు ఫలించండి, అభివృద్ధి పొంది, అభివృద్ధి పొందండి, విస్తరించి, విస్తరించండి, భూమిని నిండించి, భూమిని నిండించండి ఆయన, మీరంతా ఒకే చోట ఉండకండి అంటున్నాడు ఆయన. అంటే ఒకే చోట ఉంటే కంప అనేది పెరుగుతుంది అని. చూడండి, నాలుగు గోడల మధ్య 24 గంటలు ఉన్నాం అనుకోండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, సైకో అయిపోతావు. ఈరోజు ఆలోచించండి, ఎవడెక్కడికి వెళ్ళకుండా 4 గోడల మధ్య ఒక ఆడది కానీ మగాడు కానీ 4 గోడల మధ్య అలాగ ఉండిపోయింది అనుకోండి, పిచ్చడైపోతాడు. కొంచెం రిలీఫ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళక పిచ్చికి బాగా తారస్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు సైక్రెటరీ దగ్గర తీసుకెళ్తావు. ఏంటంటే మావాడు మా అమ్మ ఇలా తయారవుతుందంటే, అమ్మ స్థలం మార్చండి అంటాడు మొట్టమొదటి మాట. అదే డాక్టర్ ఏమంటాడు, ముందు స్థలం మార్చండి, ఎప్పుడు చూసే స్థలాన్ని కాదు, ఉన్న ఉండే స్థలంలో ఉంచకండి ఏమని, ఈతన్నే కొంచెం స్థలం మార్పిడి చేయండి అంటాడు. దేవుడు వైద్యపరంగా ఎంత ఆలోచించాడండి, ఒరే భూ నలుచెరుగులకు మీరు వెళ్ళండి రా, విస్తరించండి రా అంటే ఒక చోట ఉండిపోతావా? పైగా ఒక చోట ఉండిపో నువ్వు చేసి ఇంకొక ఎదవ పని ఏంటి, ఆకాశాన్ని అంటుకుంటా వెళ్ళి అవసరమా? ఇంతకీ దేనికోసం? నీ గడుపు ఉంటుందా అంటే పేరు తెచ్చుకుంటాడట. ఈరోజు ప్రపంచ ప్రజలు మీరు ఆలోచించండి, ఒక అగ్రరాజ్యాలు మీరు ఆలోచించండి, పేరు తెచ్చుకుంటావా? పేరు కోసమా? ఒక దరిద్రుడు నువ్వు పుట్టింది నీ తండ్రి పేరును ఘనపరచటానికి, నీ తండ్రి నామాన్ని ఘనపరచడానికి నువ్వు పుట్టావు. కానీ నువ్వు ఘనపరచుకోవడానికి కాదు, నీ పేరు ఘనపరచుకోవడానికి కాదు. ఘనపరచుకుంటే నీ తరం 2వ తరం నేను జ్ఞాపకం అంటే రామరణ అందరూ మర్చిపోయారు. తెలుగు జాతి మనదరారి పాట పాడించాడు, ఆత్రేయతో అరుదృశ్యత అరుజు రాయించాడు. ఇప్పుడు ఏమైంది ఆ పాట? అయిపోయింది పాట. పాటలేదు, ఎటు రామరణ మర్చిపోయారు. విశ్వవిజ్ఞాన సార విశ్వ నట సార్వభౌముడు ఆయన, అందరూ మర్చిపోయారు ఆయన్ని. ఆయన అందరూ మర్చిపోయారు, ఆడవాళ్లే, ఆయన వాళ్లే, ఆయన కూతుర్లు మర్చిపోయారు, ఆయన కొడుకులు మర్చిపోయారు. ఆయన కరెక్ట్గా వెనక నుంచి వెనుపడి పొడిచారు. నువ్వేం సార్వభౌముడివి? అయిపోయిందని నీ కీర్తి చచ్చిపోయి ఎంతకాలం ఉంది? మొన్నే కదా రీసెంట్గా చనిపోయాడు, 1 దశాబ్దం దాటింది. మర్చిపోయారు నీ వాళ్ళే, మర్చిపోయారు నీ వాళ్ళే, మర్చిపోయారు. నీకోసం నువ్వేం చేసుకోకయ్యా, నాకోసం నువ్వు వెళ్ళావు, నాకోసం చేయి అంటున్నాడు దేవుడు. మొత్తం మర్చిపోయారండి, కాన్సెప్ట్ మర్చిపోయారు వీళ్ళంతా కూడా. పేరు సంపాదించుకుంటారా? ఆకాశాన్ని అంటే శిఖరం, అసలు పైకి వెళ్ళిపోయా ఉంటే గ్రావిటీ దాటిపోతే కిందకు రావు తెలుసా? సముద్రంలో కూడా మీరు కొంతవరకే వెళ్ళాలి లోతుకి, అంతవరకే నీళ్ళ ఒత్తిడిలోకి నువ్వు వెళ్ళకూడదు. నీరు బరువు తెలుసా? నీరేమనుకున్నా చాలా బరువు అది. కొంతవరకు నువ్వు వెళ్ళాలి లోపలికి, అంతకంటే లోపలికి వెళ్ళిపోయావు అనుకో ఇంకా నిన్ను నీరు పైకి రానివ్వదు, నిన్ను తొక్కేయటమే. 3 సార్లే పైకి వస్తాడు, ఒకసారి చాలాసార్లు చూడండి మీరు. ఎవడన్నా పడిపోయాడు అనుకోండి, 1, 2, 3, 4 ట్రిప్కి రాడు, వెళ్ళిపోయాడు లోపలికి. పైకి వెళ్ళాలన్నా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే. విమానం కనిపెట్టుకున్నావు కదా, సముద్రాలు దాటుకుంటున్నావు కదా, ఏ దేశాలకు వెళ్తున్నావు కదా. ఎలాగా దేవుడు ఆకా భూమి నిండించమన్నాడు కనుక అమెరికానే వెళ్తాం, బ్రిటన్ అయినా వెళతాం, ఆస్ట్రేలియానే వెళతాం, యూరప్ దేశాలైనా వెళతాం, లేదంటే గల్ఫ్ దేశాలైనా వెళతాం. వెళ్ళండి, సముద్రం దాటడానికి వాడుకోండి. అంతరిక్షం దాటుతానంటే వేటి, నువ్వు భూమిని దాటిపోతారంటే వేటి? ఏమండి అది ఏమన్నా మంచిదా? ఏమంటున్నాడండి అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఎంత చక్కగా ఆయన పాతకొస్తున్నారని పౌలు గారు మరి తీరిని బయటపెడుతున్నాడు. 17వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఏనైనా 26, 27, 28 మరియు యావత్ భూమి మీద, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు అన్నాడు. యావత్తు ప్రపంచం, యావత్ విశ్వంలో అన్ని గ్రహాల్లో నక్షత్రాల్లో కాపురం ఉండుటకు ఆయన అనలేదు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు. సృష్టించి వారు ఒకవేళ నా పిల్లలైన వారు భూమి మీద ఉండి తండ్రినైన నన్ను తెలుసుకోవడానికి, వారు ఒకవేళ. పవి ఎంత అమాయకుడండి ఆయన, ఎంత అమాయకుడండి దేవుడు. దేవుడు ఎంత అమాయకుడండి,
వారు ఒకవేళ నా పిల్లలైన వారు ఒకవేళ చాలా కాలం అయిపోయింది కదా భూమి మీద పౌలు గారి కాలానికి ఏమండి పౌలు గారి కాలానికంటే సుమారు 4000 సంవత్సరాలు దాటిపోయింది మొదటి మానవుడు పుట్టి 4000 సంవత్సరాలు దాటింది పౌలు కాలానికి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో ఎంత మంచి చూడండి బాబు ఆయన మనవాడు తడుగుతామండి దేవుడు ఎక్కడున్నాడు తడువులాడి ఎత్తుక్కుంటామేమని ఒకసారి మా నాన్నగారు నన్ను కేజీహెచ్ ఆసుపత్రిలో కూర్చోబెట్టి నాయన ఇప్పుడే వస్తానరా నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దంటే కాసేపు కూర్చుని అక్కడి నుంచి మా నాన్న కనబడలేదని బెంగ వచ్చేసి నేను మొత్తం తిరగడం మొదలుపెట్టి మా నాన్న నన్ను వెతుక్కుంటూ తిరగడం ప్రారంభించాడు నన్ను తీసుకెళ్ళి నడిపించడం ఎందుకు విండి నువ్వు ఇక్కడే కూర్చోనైనా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పినందుకు నేనేం చేశాను మా నాన్న కనబడలేదని నేను వెతకడం ప్రారంభించాను అమాయకంగా మా నాన్నేడు నేర్చుకుంటూ తిరుగుతుంటే అప్పుడు మా నాన్న మళ్ళీ నాకు ఎదురొచ్చాడు తండ్రిని వెతికే కొడుకు కావాలని తండ్రి అనుకుంటున్నాడు కొడుకు నన్ను వెతుకుతూ రావాలని నా తండ్రి నాకు కనబడాలని నా కొడుకు రావాలని తండ్రి కొడుకులు ఎలా అనుకుంటున్నారో చూసారా అలా అనుకున్నాడండి మన తండ్రి ఆయన ఎంత అమాయకుడండి నిజంగా దేవుడు అమాయకుడండి ఆయన చాలా అమాయకుడు మీకు తెలియదండి ఆయన చాలా మంచోడు కానీ అలా తండ్రిని మోసగిస్తే ఏమైపోతావు అసలు నీకు పుట్టగొత్తులు ఉండవంటారు అందుకే నీకు పుట్టగొత్తులు ఉండవు అంటారండి చాలామంది శపిస్తారు ఈరోజు ఈరోజు నీ తండ్రి నీ దేవుడిని కోసం ఏం ఆలోచించి 4000 సంవత్సరాల తర్వాత మరి అపొస్తలుడు పౌలు ద్వారా ఏమి రాయిస్తున్నాడండి ఒకవేళ చదువు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని దేవుడు ఆలోచించి మన తండ్రి తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయనను వెతక్కరా ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు ఎక్కడికి వెళ్తావు హిమాలయాలకు వెళ్తావా దేవుడి గురించి నువ్వెందుకు వెళ్తున్నావు హిమాలయాలకి నీ బ్లడ్ లెవెల్స్ పడిపోయి గడ్డ గట్టి గుండె ఆగిపోద్దరా చిన్నప్పటి నుంచి నేను అక్కడ పుట్టి పెరగలేదు కదా హిమాలయాల్లో ఎక్కడికి వెళ్తావు దేవుడి గురించి ఆయన నిన్ను నువ్వు వెతకూడదు నీకు దగ్గరగా ఉన్నాడు ఆయన ఒక తండ్రి గోడ మీద తన కొడుకుని నిలబెట్టాడండి ఆ తండ్రి బిడ్డను గోడ మీద పెట్టి కిందకు దిగిపోయాడు చీకట్లోకి దిగాడు రా నాన్న గెంతు రా నేనున్నాను రా దూకన్నాడు నాన్న కనబడలేదు నీడు దూకటం లేదు ఒరే నేను ఎదుర్కొంటే ఉన్నాను దూకే నేను పట్టుకుంటాను అంటున్నాడు కానీ వీడికి నమ్మకం లేదు తూగితే ఈడు ఎక్కడ పడిపోతున్నాడు ఆడిపోయి పడుతున్నాడు నీ తండ్రి కూడా నిన్ను అలాగే చూస్తున్నాడు నిన్ను నన్ను కూడా రానాయన నేనున్నాను రా అంటే ఈడు వెతుకుతున్నాడట తన్ను వెతకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలం యొక్క పొలిమేరను దాటకరా బాబు నువ్వు భూమి దాటద్దు పైకి వెళ్ళొద్దు అంటున్నాడు ఇది నీ నివాస స్థలం భూమి ఆరిన నేల సముద్రం మీద కాదు మళ్ళీ నువ్వు ఉండేది నువ్వు ఉండడానికనే ఆరిన నేలను తెచ్చాను ఈ సౌదీ రాజులు ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నట్టు రాజులు పిచ్చి పట్టిందండి ఆ దుబాయ్లో ఉన్నోడికి ఎమిరేట్స్లో ఆ రాజులకు బుర్ర పిచ్చి పట్టిందండి వాళ్ళకి వాడేం చేశాడు ఎడారంతా భయంకరమైన కనుచూపు మేరలో ఎడారండి ఈ 7 ఎమిరేట్స్లో అంతా ఎడారి ప్రాంతం అంతా ఇసక ఆడెక్కడో కట్టకుండా సముద్రంలో నుంచి మట్టి తవ్వి సముద్రంలో నుంచి ఇసుక పోగేసి తవ్వించి డ్రగ్జర్స్ చేత కొండల్లో నుంచి ఎక్కడున్న కొండల్లో కొన్ని కొండల్లో నుంచి రాళ్ళు రప్పించి ఆ మీదను కట్టించాడండి సిటీ ఆడ వృక్షం ఏదో ఉంటుంది కదండి అది ఫామ్ ట్రీ అందులో ఆ సముద్రం మీద కట్టినటువంటి సముద్రం మీద ప్రపంచ పట్టం కట్టిస్తున్నాడండి ఇప్పుడు ఆసియాఖండం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరప్ ఆస్ట్రేలియా ఇటు సముద్రం మీద అరేబియా సముద్రం మీద అండి ఏరా నిన్ను కప్పెట్టినంత స్థలం ఉంది ఎడారి ప్రాంతం అంతా నీటిలో కట్టుకుంటున్నావు ఎట్రా నువ్వు 6000 మీద నువ్వు ఉండాలని ఆయన అనుకుంటే నీళ్ల మీద ఉండాలనుకుంటున్నావు ఎట్రా అప్పుడప్పుడు వాడ మీద నీళ్ళలో వెళ్ళి ఎంజాయ్ చేయరా అంటే మనిషి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడండి ఎంత న్యూసెన్స్ అండి వీడు ఒక తండ్రి కొడుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడంటే నీకు దూరంగా ఉంటే నువ్వేమైపోతావు అని ఆయన నీకు దగ్గరగా వచ్చి నువ్వు చేస్తున్న పాపభూయిష్టమైన ప్రతి పనికి ఆయన నలిగిపోతున్నాడు ప్రతి క్షణం కూడా ఎప్పుడు మారుతావు
వీటి గల్ఫ్ దేశాల్లో తుఫాన్ రాదనుకున్నారా, గల్ఫ్ దేశాల్లో సునామీ రాదనుకున్నారా, గల్ఫ్ దేశాల్లో భూకంపం రాదనుకున్నారా? మొన్నే కదిపించాడు ఒకసారి ఎమిరేట్స్ని. నీ కింద రాయి అరేబియా సముద్రంలో ఉండే పలక అది కానీ సర్దుకుందనుకో పేక మెడల్లో పడిపోతే నువ్వు కట్టుకొని దరిద్రప కొంపలన్నీ. పిచ్చి పట్టింది కదండి. తన్ను వెదకుని మిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయనలో ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. 28 వచ్చిన మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, ఆయన ఎందు చలించుచున్నాము, ఆయన ఎందు ఉనికి కలిగి ఉన్నాము. ఏమండి 29, మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పల వలన మలచబడి బంగారమునను వెండినైను రాయినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. నీ నుంచి ఊరే ఆ పెట్టోళ్ళంతా నువ్వు నీ దేవత అనుకుంటున్నావా? నీ గురించి కారే ఈ నేలంతా దేవత అనుకుంటున్నావా? పారే ఈ నీరంతా దేవత అనుకుంటున్నావా? నీకోసం నేను చేశాను, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఆరిన నేల మీదే ఉండు, భూమిని నిండించు. ఆయన దీవించాడు ఆదామవల్ని. ఈరోజు అవన్నీ పోతున్నాయండి. దేవుడు చేసిన ప్రతి దానికి మనిషి భిన్నంగానే బ్రతుకుతున్నాడండి. కట్టొచ్చినట్టు దేవునికి కోపం పుట్టించేటట్టు బ్రతుకుతున్నాడండి వాడు. దేనికి వెళ్తున్నావు అంతరిక్షానికి? ఏం కావాలి? హబుల్ టెలిస్కోప్ కనిపెట్టావు, ఏం కనపడిందిరా నీకు? హబుల్ టెలిస్కోప్ 4 ఇంతలు నువ్వు చేసినా విశ్వపు అంచు నీకు తెలియదురా బిడ్డ. ఆయన విశ్వ అంచు నీకెందుకురా? భూమి అంచు దాటొద్దని నేను చెప్తున్నాను. అసలు సముద్రంలోకే వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. అసలు ఆకాశం మీదకి వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. భూమి లోపలికి వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే అవన్నీ మెషిన్స్ రా, అవన్నీ ఇంజిన్స్, అవన్నీ కూడా సిస్టమ్. అదంతా సిస్టమ్ పనిచేస్తుంటుంది. నువ్వు అందులోకి ఎందుకు వెళ్ళాలి? ఆ పని నాది కదా, విశ్వాన్ని తిప్పే పని నాది కదా, భూమి లోపల మంట పెట్టేది నేను కదా. మరి అలా పెట్టకపోతే తిరగదు కదా. విశ్వాన్ని తిప్పాలి కదా, నేను విశ్వం తిప్పే పని నాది కదా, నీది కాదు కదా. నీకు బుర్ర తిరుగుడు. మనిషిని చూసి దేవుడు ఈరోజు నేను మాట్లాడే ఈ మాటలకండి జనాలు ఈ మేధావులను చెప్పుకునే వెధవులు అందరూ కూడా పిచ్చెక్కిపోతుందండి. మేధావులను చెప్పుకునే వెధవలు అంటది ఎందుకు వెళ్ళినాయి? నీకేంట్రా తెలుసు? భూమి లోపలికి వెళ్తావా? లోపల ఏమున్నాయి అనుకున్న మంటలో సముద్రం లోపల నీకేం పనిరా? నువ్వు బోర్ నీళ్ళు కావాలి కదా, బోర్ కొట్టించుకో, అది వస్తుంది నీళ్ళు పైకి. నువ్వు పోయి చేసుకొని లోపలికి వెళ్ళిపోతావా? కొంత దూరం అని సరే గాలి దొరక చప్తావా దరిద్రుడా? ఆ గోతుల నుంచి మండపం తిరగదు. నిన్ను బైక్ లాగడానికి ఇంకొక 3 కిలోమీటర్ల నుంచి మేము కన్న పెట్టుకుని రావాలి లోపలికి. తహసీల్దార్ వచ్చేస్తాడు, ఆర్డీ వచ్చేస్తాడు, మినిస్టర్ వచ్చేస్తాడు. అరే బోరు కొట్టి ఎవడ వెళ్ళిపోయి పిల్లలు పడిపోయారు లోపల. ఎందుకు లోపలికి వెళ్తున్నావు నువ్వు? ఏటి పని నీకు? నీరు కావాలా? వస్తుంది తవ్వు. భూమి లోపలికి వెళ్తాడు, సముద్రం లోపలికి వెళ్తాడు, ఆకాశం పైకి వెళ్తాడు. నీకు తిన్న గుండలేవురా నువ్వు? దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు. పోనీలే కొంతకాలం పెంకితనం చేసావు, తెలియక పెంకితనం చేసావు పెద్ద అయ్యాక. ఈరోజు సమాజం ఇంత మంచి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈరోజు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తుంది, క్రీస్తుని ద్వేషిస్తున్నాడు. ఏమండి ఇది విదేశీ మతం అంటున్నాడు, విదేశీ పొమ్మంటున్నాడు, తన్నుకుంటున్నారు. జ్ఞానాన్ని నేర్పిస్తే నేర్చుకోవట్లేదు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? అలా వెళ్ళొద్దు అంటున్నాడు. కనుక ఈరోజు ఆదికాండం 11వ అధ్యాయంలో మొదటి మానవ సంతతిలో ఉన్న నవ సంతతిలో ఉన్నవాళ్ళు పేరు తెచ్చుకుంటారా? ఇటుకలు బాగా కాలుస్తావా? కాల్చు. రాళ్ళకు ప్రతిగా ఇటుకలు వాడతావు మంచిది, అడుసుకు ప్రతిగా మట్టికీలు వాడతావు మంచిది. వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునడు శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా ఆకాశం అంటే శిఖరం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 28వ వచనం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 28వ వచనం, మనము ఎక్కడికి వెళ్ళగలము? మనము ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు, మన సహోదరులు అక్కడ, మన సహోదరులు అక్కడి జనులు, అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను, మనకంటే బలిష్ఠులను ఎత్తులనై ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు వాళ్ళు. ఆ పట్టణములు గొప్పవై, ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో ఉన్నవి, ఆకాశమునంటు ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అక్కడ అనానీకీయులను చూసారా? ఆకాశాన్నంటే కట్టేస్తానవా? కట్టారు, కట్టారు. పెద్ద పెద్ద చైనా వాడు ఆ దేశం చుట్టూ పెద్ద గోడ వేసుకున్నాడు. అక్కడికి ఏమైనా పిచ్చా?
ఎంత పెద్ద గోడ తెలుసండి, చైనా వాళ్ళ దేశం చుట్టూ పెద్ద అనగోడగా నాకు రెండు ఆర్టీసీ బస్సులు అట్టించి ఇట్టించి వెళ్ళొచ్చు అలాగ అలాగ ఉంది గోడ అటు దేశం చుట్టూ. నీదే నీదేనే ఉండిపోవడానికే నువ్వు అప్పుడు ఉండిపోదావనే ఎంత పెద్ద గోడ కట్టినా బర్డ్ ఫ్లూ అక్కడే వచ్చింది. గోడ దేనికి కట్టావు నువ్వు? పక్కోడు లోపలికి రాకుండా కట్టావు, కానీ జబ్బులు రాకుండా కట్టావా? బుర్ర లేకుండా కట్టావు. ఎంత డబ్బు తగలేసావు? జటకాలు లాక్కొని బతుకుతున్నారు. ఈరోజు చైనా నుంచి వచ్చేట వచ్చింది గూడ్స్ చూడండి, అంత దగాకొరువే, అంత మాయ, అంత మాయండి. ఏదైనా 10 రూపాయలు అంటాడు. చైనా షాపులకు వెళ్ళారు ఎప్పుడైనా మీరు? ఏదైనా 10 మీరు వెళ్ళి 5,000 రూపాయలు 6,000 రూపాయలు కొన్న సెల్లాడు 1,000 రూపాయలకి చేస్తాడు అక్కడ. అక్కడ అక్కడ ఆ సెల్ ఎలాగ ఉందో ఈ సెల్ ఎలాగ ఉందో, కానీ చెవు దగ్గర పెట్టుకుని టప్పర పేలి చాలా మంది చచ్చిపోయారు. అప్పటి నుంచి భయపడిపోతున్నారు. భలే అండి, ఈ మధ్య కృత్రిమంగా కోడిగుడ్లు తయారు చేస్తున్నారట. కోడిగుడ్డు కృత్రిమంగా కోడి పెట్టదు ఇడ తయారు చేస్తున్నాడు. అందుకే బర్డ్ ఫ్లూ వచ్చింది, అందుకే రిక్షాలు లాగుతున్నారు వాళ్ళు ఇంకా. అందుకే వరదలో చూడండి, చైనాకి ప్రతి సంవత్సరం దేవుడు చితగ్గొట్టేస్తాడండి, చితగ్గొట్టాడు. భూమికి బెత్తిడే కానీ అమ్మో అగ్రరాజ్యంలో ఒకటైంది ఇప్పుడు అది. ఇదిగో ఇప్పుడు ఈ వారికి సిరియా కుమ్ము కాస్తుంది చైనా రష్యా. ఏమండి, సిరియా మీద యుద్ధంకి వెళ్ళడానికి అమెరికా, గ్రేట్ బ్రిటన్, జర్మనీ, ఇజ్రాయెల్ వీళ్ళు కుమ్ము కాస్తున్నారు. ప్రపంచ ప్రజలు ఈరోజు ఎలా ఉన్నారంటే మంచి చెబితే వినే స్థితిలో వాళ్ళు లేరండి. ఇంత మహాజ్ఞానం చెప్తున్నా వాళ్ళు వింటారండి? వినరండి. పేరు సంపాదించుకుందాము రండి. ఆరోగ్య 4వ వచనంలో ఆదికాండంలో ఆరోగ్య 4వ వచనంలో ఒకసారి చూడండి. ఆదికాండం 4వ వచనం చూడండి. 4 ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారుడు నరుల కుమారుతులతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. పేరు కోసమా? ఏమండి, చాలామంది రాజసం కలిగిన వాళ్ళు అంటే ఎక్కువగా ఈ క్షత్రియుల్లో పరిపాలించే కాలంలో రాజు ఆ దేశానికి రాజాను, కానీ ఆ వంశం కూడా అలాగే ఉంటుందండి. వాళ్ళు ఆజానుబాహులుగా ఉంటారు, మరి ఎత్తుగా ఉంటారు, బలాఢ్యులుగా ఉంటారు రాజులు. ఈ రాజుల చరిత్ర మనం చదువుతుంటే వాళ్ళు అలాంటి వాళ్ళ చేత. ఇకపోతే రాజు ఒకవేళ బలహీనుడైపోతే రాణి ఏం చేస్తాడంటే, రాజుకున్న రాణులు వాళ్ళ సైన్యంలో ఎవడైతే బలాఢ్యుడు ఎత్తైన వాడు అందంగా కనబడతాడో వాడితే పోయేవారటండి పిల్లల కండానికి. అంటే ఆమె సంతానం పెద్దది పేరు తెచ్చుకునే సంతానంగా మారాలని. సైన్యంలో ఎవరైనా ఎత్తుగా కనబడేవాడు కానీ, మరి ఇస్రాయిల్ కూడా అలాగే సౌలు గారిని అనుకుంటారు. ఇస్రాయిల్ అందరూ సౌలు రాజు దగ్గరికి వచ్చేసరికి బుధాల దగ్గరకు ఉండేవారు అట్లా అందరూ, తన తలకాయ కనబడేది. అంటే అంత ఎత్తు మనిషి అన్నమాట. పేరు సంపాదించుకుంటారు. ఈరోజు కూడా అంటే చాలామంది యూరోప్ కంట్రీస్లో కానివ్వండి, వెస్ట్రన్ కంట్రీస్లో కానివ్వండి, ఈ నీగ్రోలను ఆకర్షించడం వల్ల, ఈ నీగ్రోలు అంటే వాళ్ళకి చాలా ప్రాణం అండి అమెరికన్స్కి. నీగ్రోలు ఎలాగుంటారు? లైక్ ఏ పెద్ద చింపాంజీ, ఎత్తుగా ఉంటారు, బుడ్డ పెదువులు, పెద్ద పెదువులు ఉంటాయి, పెద్ద నోరు ఉంటుంది, పెద్ద కళ్ళు, పెద్ద ఇది తలకాయ నొసలది. వాళ్ళతో పోతారండి ఎత్తైన వాళ్ళు కావాలని, ఎత్తైన వాళ్ళు. అప్పుడు అబ్రహాం లింకన్ గారు వాళ్ళని వాళ్ళు కలిపేసి పెళ్లి చేసాడు. పేరు, నువ్వు చేసిన నీచ సంస్కృతి ఏంటంటే పేరు కోసం, నీ సంతతి పేరు కోసం పేరు సంపాదించుకుందాం రండి అని. మా గవర్నమెంట్లో ఇద్దరు కొద్దివాళ్ళు పెళ్లి చేసుకున్న తప్పులేదు. పేరు అది కాదు, చెడుస్తున్నావు సమాజాన్ని.